రావు గోపాల్ రావు ఉంటారు రా, చిరంజీవిని చంపేస్తాడు. ఏ కాదు 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 కాదు, చిరంజీవి వాళ్ళ అయ్యని రావు గోపాల్ రావు గారు చంపేస్తాడు. అరే గిట్లనా రా సినిమా కథ ఎప్పుడు, నువ్వు ఎప్పటికైనా రాతి. అరే రాజు నువ్వు ఎప్పుడు చేయబడిపోతుంది. అమ్మా నాకు మస్త్ ఐడియా వచ్చిందమ్మా, నేను ఉపయోగం ఒకటే ఐడియా. నాకు కొన్ని పైసలు కావాలరా. నువ్వేం ఫికర్ చేయకు, ఈ గ్యాంగ్ లీడర్ చూసుకుంటాడు. అరే ఇంజనీర్ ఇంజనీర్, ఇదేరా మెషిన్. అరే నాలుగు చెక్కలు కొట్టి రెండు పయ్యలు పెట్టి దానికి దారం చుట్టి గాడో 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 నాలుగు ముళ్ళలు కొడితే మిషన్ అవుతుంది రా. యాభై ఏళ్ళ సంసారం నుంచి ఎన్నడన్నా చెప్పు కాలుడు అప్పు కట్టమని ఇంటి మీదకి వచ్చిండ. నువ్వు సత్తనన్నా సర్కారు వాళ్ళు ఇస్తే పైసలతో నువ్వు చేసిన అప్పన తీరుతుంది. బాబా మనం పట్నం పోదామే, ఈడుంటే నిన్ను సూటిపడి మాట్లాడుకుంటే అస్సలు పని చేయలేదు. ముగ్గురు ఏంటి ఇంతమంది ఎక్కారు, పిల్లల్ని కూడా లెక్క పెడతారా అన్న? ఆపదలు వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్టు అనిపిస్తాయి, కానీ దయనీయంగా నిలబడి ఆలోచిస్తే మన కొరకు ఏదో ఒక్క దారి తెరిచి ఉంటుంది. నిన్ను దించేసిన వాళ్ళే మళ్ళా బగుడాలి. మా ఊళ్ళో అయితే మా అల్లుడే అని గొప్పగా చెప్పుకోవాలి. అసలు కథ మొదలైంది ఇప్పుడే, ఆసు మిషన్ చేసేది ఎప్పుడే, ముందుంది ముసళ్ళ పండుగ, సినిమా చూసి దీవించుండ్రి నిండుగా.